ఫాదర్ టాన్ స్వామి దుర్మార్గ వ్యవస్థ చేతనే చంపబడ్డారు. ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె సీతారామయ్య ఫాదర్ స్టాన్ స్వామి మరణానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె సీతారామయ్య డిమాండ్ చేశారు. ఎల్గార్ పరిషత్ కేసులో ఉప చట్టం కింద అరెస్ట్ చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని సీతారామయ్య ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఫాదర్ స్టాన్ స్వామి బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇవ్వకుండా తీవ్రంగా అడ్డుపడిన ఈ దుర్మార్గ వ్యవస్థనే ఆయనను నిర్దాక్షిణ్యంగా చంపివేసిందని ఆయన ఆరోపించారు. ఫాసిస్టు పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలకు పూనుకోవడమే ఆయనకు నివాళిని సిపిఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ హాస్పిటల్ సెంటర్ లో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బి రామ్ సింగ్ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో సీతారామయ్య మాట్లాడుతూ ఫాదర్ స్టాన్ స్వామి ప్రముఖ హక్కుల కార్యకర్తగా, మానవతావాదిగా ఆదివాసీలకు ఎంతగానో సేవ చేశారని పేర్కొన్నారు. వృద్ధుడైన ఫాదర్ కు పలుసార్లు ఎన్ఐఏ ద్వారా మెయిల్ రాకుండా చేసి అతని మరణానికి ఈ ప్రభుత్వమే కారణమైందన్నారు. భీమా కోరేగావ్ కేసులో అనేక మంది కుల కార్యకర్తలను ప్రజాస్వామిక వాదులను అక్రమంగా ఇరికించారని, కోవిడ్-19 ఉధృతంగా ఉన్న స్థితిలో అనారోగ్యం వయోభారంతో బాధపడుతున్న అనేక మంది జైళ్లలో సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బెయిల్ అనేది కేసులు తీసివేయడం కూడా కాదని, ప్రశ్నించే వాళ్లపై దాడులను ఆపాలని పేర్కొన్నారు. బ్యాంకులు కొల్లగొట్టే వారిని, విదేశీ టూర్స్ లో కేసులు ఉన్నవారు బెయిల్ పై ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఉద్యమకారులు హక్కులు కోరేవారు ప్రశ్నించే వాళ్లు జైళ్లలో మగ్గుతున్నారని ఆయన స్పష్టం చేశారు. సాయిబాబా వరవరరావుతో సహా భీమా కోరేగావ్ కేసులు నిముద్దాయులందరినీ బేషరత్తుగా విడుదల చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 65 ఏళ్ల వయసున్న వారిని, రోగపీడితలను, దీర్ఘకాలం జైల్లో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్టాన్ స్వామి మరణంపై న్యాయ విచారణ జరపాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఎండి రాసుద్దీన్, పిడిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబా, బి వరప్రసాద్, మందల లక్ష్మీనారాయణ, కొండపల్లి శ్రీనివాస్, మహేందర్, సాయి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తప్పుడు కేసుల్లో ఇరికించబడి కలోజియా జైల్లో ఉంది. ముంబైలో మన 5వ తారీఖున అనారోగ్యంతో మరణించడం అనేటువంటి జరిగింది. తన కరోనా వచ్చింది. 84 సంవత్సరాల వయసు. తను హాస్పిటల్కి పంపించాలని చెప్పేసి అని కోరిన కోర్టులు, జైళ్ళ అధికారులు పట్టించుకోకుండా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అని, కరోనా ఉధృతమైనటువంటి కాలంలో కూడా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అని కోరిన ఈ ప్రభుత్వం దుర్మార్గంగా బెయిల్ ఇవ్వకుండా అడ్డుపడినటువంటి ఒక పరిస్థితి ఉంది. తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, తను బాగు చేసేటువంటి వైపున బెయిల్ ఇవ్వకుండా, తన స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులన్నిటి కూడా కాలరాచి వేసినటువంటి దుర్మార్గ వ్యవస్థే స్టాన్లీ స్వామి హత్యకు కారణం అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ 80 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు అనేక మంది రాజకీయ ఖైదీలుగా జైళ్ళలో నిర్బంధించబడి ఉన్నారు. 60 సంవత్సరాలు పడిపోయినటువంటి వయోవృద్ధులు అనేక అనారోగ్యాలతోటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. కనుక ఇలా దేశవ్యాప్తంగా జైళ్ళలో అక్రమ కేసులు, కుట్ర కేసులు పెట్టబడి జైల్లో నిర్బంధించబడినటువంటి రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ డెమోక్రసీ పికప్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇవాళ స్టాలినీ స్వామికి విప్లవ జవాహర్లు అర్పిస్తూ ఉంది. ఫాదర్ స్వామి ఇవాళ జార్ఖండ్ ప్రాంతంలో ఆదివాసుల తరఫున నిలబడ్డాడు. ఆదివాసులు మావోయిస్టుల పేరుతోటి తప్పుడు కేసుల్లో ఇరికించబడి 195 కేసుల్లో కూడా అది తప్పుడు కేసులే, కుట్ర కేసులే అని చెప్పేసి అని ఫాదర్ స్టాలినీ స్వామి ఆదివాసుల పక్కన నిలబడి నిరూపించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కడగండ్లని, కష్టాలను అన్నిటి కూడా పుస్తకాల్లో రాసినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంది. అట్లాంటి ఆదివాసీ ప్రజల తరఫున గొంతుకగా మారి వాళ్ళ తరఫునటువంటి నిలబడ్డటువంటి స్టాన్లీ స్వామి మీద ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను పెంచుకున్నాయి. జార్ఖండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలు, వనరులని దోపిడీ చేయడానికి కార్పొరేట్ సంస్థలు అక్కడ కన్నేసినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా ఇవాళ ఆదివాసుల్ని అడవుల నుంచి, ఏజెన్సీ గ్రామాల నుంచి తరిమివేసి వనరులను దోచుకోవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఉద్దేశాలతోటి తప్పుడు కేసులు పెడుతూ జైల్లో నిర్బంధిస్తూ విచ్చలవిడిగా అణచివేత కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో వారి తరఫున నిలబడినటువంటి ఫాదర్ స్టాన్లీ స్వామిని ఈ రోజున ఈ వ్యవస్థ అత్యంత దుర్మార్గంగా హత్య చేసింది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పౌర హక్కుల ఉద్యమానికి అండగా నిలబడి ఇవాళ స్టాన్లీ స్వామి మరణానికి జోహర్లు అర్పిస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఆశించినటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ ఆశయాలను నెరవేర్చేందుకు మనం గొంతిప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి రాజకీయ ఖైదీలందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు అనుగుణంగా ప్రజాస్వామిక డిమాండ్ను ముందుకు తీసుకోవాలి
తీసుకురావాలని చెప్పేసి అని కోరుకుంటూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.